50 లక్షల మొక్కలు నాటి పెంచి 5,000 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేద్దామని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం అన్నారు. సీతమ్మదారిలోని ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థలో గ్రీన్ క్లైమేట్ టీమ్ అందజేసిన పువ్వులు, ఔషధ మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. విత్తన బంతులతో విశాఖను హరిద్వానం చేద్దామన్నారు. ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థ ప్రిన్సిపల్ రెవరెంట్ ఫాదర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, భూగోళం మీద సమస్త జీవరాశిని కాపాడాల్సిన బాధ్యత మానవాళిదన్నారు. మన భూమి మీద సమస్త జీవరాశిని మనమే కాపాడుకోవాలన్నారు. ప్రకృతి ఆధారిత పంటలు పండించిన ఆహారాన్ని ఆరగించాలన్నారు. జీబీఎంసీ ఎస్ఆర్యు ప్రతినిధి అక్షత మాట్లాడుతూ, మన విశాఖపట్నంలో అమలవుతున్న ఎక్కువ వైజాగ్లో భాగంగా మొక్కలు నాటి పెంచే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఎకో వైజాగ్ తరఫున పిల్లలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా ఈ మొక్కల గురించి వాటి యొక్క ఆవశ్యకత కంపల్సరిగా తెలియాలి. కాబట్టి టీచర్లందరూ కూడా ఇవి ఇందులోని కంపల్సరిగా పార్టిసిపేట్ చేసి వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని అందించాలి. తద్వారా భవిష్యత్తుకి ఎటువంటి హాని కలగకుండా పిల్లలందరూ కూడా వాళ్ళ తరఫున కూడా కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తారు. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్క పెద్దవాళ్ళు పిల్లలు వాళ్ళకి మొక్కల పట్ల, పర్యావరణం పట్ల అవగాహన కల్పిస్తూ తద్వారా ఆక్సిజన్ ఎంత అవసరమో భవిష్యత్తుకి అది మనం నిరూపించాలి, చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అందులోని భాగంగా ఈరోజు మా ఎస్ఎఫ్ఎస్ సిబిఎస్ఈ స్కూల్లో పిల్లలందరూ కూడా తమదైన దాంట్లో ఇకో వైజాగ్ క్లబ్తో కలిసి ఎన్నో ఎన్నో మొక్కల్ని నాటుతూ ఒక భవిష్యత్తుకి ఒక రూపకల్పనగా నిలిచారు. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు మా యొక్క ఎస్ఎఫ్ఎస్ సిబిఎస్ఈ పాఠశాలకు ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకనగా ఈరోజు వైజాగ్ ఈకో క్లబ్ నుంచి కొంతమంది మా పాఠశాల రావడం జరిగింది. ఈ యొక్క పాఠశాలలో కొన్ని మొక్కలు మా చేత, మా పిల్లల చేత, అదేవిధంగా వాళ్ళ యొక్క స్టాఫ్ చేత కూడా నాటించి ప్రతి మొక్క కూడా ఈరోజు పెరిగితే రేపొద్దున్ను ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ యొక్క పాఠాన్ని పిల్లలకు నేర్పించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మా యొక్క పాఠశాలలో ఈ యొక్క మొక్కలు నాటే ప్రోగ్రాంని మేము నెరవేర్చి ఉన్నాం. దీనికి ఈకో వైజాగ్ ఆ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి రత్న సార్ గారికి, అదేవిధంగా ఆయనతో పాటు వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మా పిల్లలు కూడా ఈరోజు ఇక్కడ ఒక మొక్క నాటారు. అదేవిధంగా వాళ్ళ ఇంటి దగ్గర కూడా మరొక మొక్కను నాటి మొక్కల మీద, వాటిని పెంచే విధానం మీద వారికి ఆసక్తి కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క ఈకో వైజాగ్ గ్రూప్ని అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీయాక్షత. నేను జీవీఎంసీలోని ఎస్ఆర్యు అంటే సస్టైనబిలిటీ అండ్ రెసిలియన్స్ యూనిట్లో ప్రాజెక్ట్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నాను. నేను హార్టికల్చర్ వింగ్లో వర్క్ చేస్తున్నాను. హార్టికల్చర్ వర్క్స్ అన్నీ చూసుకుంటూ ఉంటాం. ప్రజెంట్ ఎక్కువగా ఎక్కడ చూసినా కానీ మొక్కలు కొట్టేయడం, లేదంటే కనుక అంటే అర్బనైజేషన్ పెరగడం వల్ల, లేదంటే కనుక వాటి ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల జరుగుతున్నాయి కదా. అలా కాకుండా మన ఇంక్రీజ్ అయ్యే పాపులేషన్కి మనం ఇంకా చెట్లను పెంచే అవసరం ఎంతైనా ఉంది. పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ మనకి ఫుడ్ డిమాండ్ కూడా ఇంక్రీజ్ అయ్యే టైంలో మనకి మొక్కలు పెంచే అవసరం ఎంతైనా ఉంటుంది. సో బెటర్ అందరూ కూడా ఇప్పటి వరకు తెలియక చేసినా కానీ ఇక నుండి మళ్ళీ ఇది వరకట్లాగా మొక్కల్ని పెంచాలని కోరుకుంటున్నాము. అందుకే మేము జీవీఎంసీలో ఈకో వైజాగ్ అని కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. కమిషనర్ గారు ఈకో వైజాగ్ అంటే 5 కాంపోనెంట్స్తో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అందులో 5 కాంపోనెంట్స్ వచ్చి ఈకో గ్రీన్, ఈకో బ్లూ, ఈకో ఈకో జీరో ప్లాస్టిక్, ఈకో జీరో పొల్యూషన్ అండ్ ఈకో క్లీన్. ఇందులో ఈకో గ్రీన్ కాంపోనెంట్ కింద ప్లాంటేషన్ అనేది మేము చేస్తున్నాము. సో గ్రీనరీ అనేది వైజాగ్లో ప్రజెంట్ 36% ఉంది. దాన్ని ఇంకా 50% వరకు మనం పెంచాలి అన్నది మా టార్గెట్ అన్నమాట. సో అండర్ ఈకో గ్రీన్ కాంపోనెంట్ మేము ఈ ప్లాంటేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సంజన. నేను ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సిబిఎస్ఈలో చదువుతున్నాను. మనం మన వాతావరణాన్ని కాపాడుకోవాలి. మన సముద్రాలు మనకి ఎన్నో టన్నుల ఆక్సిజన్ని అందజేస్తాయి. వాటిల్లో ఎంతో చెత్త వేయడం వలన మన సముద్రాలు కలుషితం అవుతున్నాయి. అవి ఐఎమ్ ఫ్రమ్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్. దీన్ని తిప్పతీగ అంటారు. ఇది మోస్ట్లీ గ్యాస్ట్రోజల్ ప్రాబ్లమ్స్ అవన్నీ తగ్గిస్తుంది. ఇంకా మనకి నార్మల్గా అప్పుడప్పుడు షార్ట్ పీరియడ్గా స్టమక్ ఎయిక్స్ అవన్నీ వస్తాయి కదా, వాటికి కూడా దీనికి మెడిసిన్ ఇది.
అర్చన అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సిబిఎస్ఈ ఫ్రమ్ గ్రేడ్ 10 దాఫ్డ్. సో టుడే వీ హ్యావ్ అ క్యాంపెయిన్ విత్ అవర్ ఎకో వైజాగ్. చెప్పుకుంటే చెట్ల గురించి చాలా యూజెస్ అనేవి ఉన్నాయి. చెట్లు మన జీవనవాయు అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది, అది ఎంతో అవసరం మనకి. అది లేనిదే మన జీవనం లేదు. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని అవి అబ్జర్బ్ చేసుకొని వాటి ఫుడ్ కింద తయారు చేసుకుంటాయి. సో వాటి చెట్ల వల్ల నీరు అనేది భూగర్భంలోకి ఊరుతుంది. ఆ నీటి వల్ల ఎన్నో చెట్లు అనేవి పెరుగుతాయి. సో చెట్లు మీద ఎన్నో పక్షులు అనేవి గూడు కట్టుకుంటాయి. చెట్లు లేనిదే పక్షులు లేవు. కానీ పక్షుల వల్ల ఎన్నో యూజెస్ అనేవి ఉన్నాయి. మనం కనుక ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, అవి మనం తిని దాంట్లో ఉన్నవన్నీ పడేస్తాం, లైక్ సీడ్స్ లేకపోతే తొక్కులో అదేది. బట్ ఎలా అంటే పక్షులు అనేవి అలా కాదు. ఆ సీడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి. నమస్కారం అందరికీ, నా పేరు వైష్ణవి. నేను ఎస్ఎఫ్ఎస్ సిబిఎస్ఈ స్కూల్లో చదువుతున్నాను 10వ తరగతి. పర్యావరణాన్ని పరిరక్షించాలి. మనం మొక్కలను ఇంటికి 10 మొక్కలైనా నాటాలి. మొక్కల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కల వల్ల ఔషధాలు మనకి వస్తాయి. రాబోయే రోజుల్లో మొక్కలు నాటకపోతే మనకి ప్రాణాలకి హానికరం, ఆక్సిజన్ కూడా ఉండదు. నా పేరు హర్ష్, ఎస్ఎఫ్ఎస్ స్కూల్ 10వ తరగతిలో చదువుతున్నాను. ఇప్పటివరకు ఆయన క్యాంపెయిన్లో చెట్లు నాటడం వల్ల వచ్చే ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాను. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మంచిగా ఆక్సిజన్ ఇవ్వడం వలన మన పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. పక్షులకి ఇళ్ళనిచ్చి మరింత అడవుల్ని పెంచవచ్చు. ఎంతో ఆక్సిజన్ వలన మన ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది. ఈ ఎకో వైజాగ్ వాళ్ళు కండక్ట్ చేసిన క్యాంపెయిన్ ద్వారా నాకు చెట్ల ప్రాముఖ్యత గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఈ విధంగా పర్యావరణాన్ని రక్షిస్తూ ఎన్నో చెట్లు నాటుదాం అని అనుకున్నాను.